హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ గుడ్ మార్నింగ్. సో గగన్ కూడా చెప్తున్నాడు మీ అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పి. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఈరోజు బ్లాగే అండి. ఈరోజు పొద్దున్నుంచి కొంచెం 10 o'clock వరకు నేను ఏం చేశాను ఇది మొత్తం కూడా ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే అప్డేటెడ్ అనమాట. ఈరోజు తీసిన వ్లాగులు ఈరోజే వస్తున్నాయి. సో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ బ్లాగ్ నేను స్టార్ట్ చేసింది దగ్గర దగ్గరగా 7 o'clock ఆ టైం అప్పుడు స్టార్ చేశానండి. బాగా లేట్ అయిపోయిందనమాట. అసలు నిన్న నైట్ వేరే చోటకి వెళ్ళామండి. సో చెప్తాను అసలు దేనికి వెళ్ళాం, ఏంటి ఇది మొత్తం కూడా చెప్తానన్నమాట. వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి. ఇక్కడ వాళ్ళ నాన్న చూడండి ఎంత హ్యాపీగా నిద్రపోతున్నారు. అసలుకి గగనేమో అక్కడ దుప్పటి కప్పుకొని ఏదో చిన్న బుజ్జిలాగా పడుకున్నాడు, పాలు తాగుతున్నాడు అనమాట. ఈరోజు గగనే ముందు లేచాడండి నాకంటే. బాగా నాకైతే చాలా బద్ధకం వచ్చేసింది, అస్సలకి లేవాలనిపించలేదు. ఇంకా 7 o'clockకి లేచానండి. లేచి ఇంక అట్లా బయటకు వచ్చానమాట. సో ఇంక ఇలా వచ్చేసి ఈ లైట్ ఆన్ చేసుకొని ఇక్కడ కింద వస్తువులన్నీ కూడా పడిపోయి ఉంటాయి కదా, ఎందుకంటే గగన ఆడుకుంటూ ఉంటాడు, ఎక్కడ పడితే అవి కింద వేసేస్తూ ఉంటాడు. ఈ ఫ్యాన్ చూడండి, ఈ ఫ్యాన్ అయితే అస్సలు వదిలిపెట్టడండి. ఫ్యాన్ ఎప్పుడు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా తీసేసుకొని నీట్గా చిమ్ముకోవడం, తుడుచుకోవడం మొత్తం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పటి నుంచి. సో ఇంక ఇక్కడ అయినా కానీ బ్రష్ చేయిస్తున్నాను. ఆ బ్రష్ నేను చేయిస్తానంటే అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఈ ఇంతకుముందు ఏంటంటే నేను చేయించేదాన్ని బలవంతంగా ఎలాగైనా, కానీ ఇప్పుడు ఏంటంటే వాడు చేస్తున్నాడు పర్లేదు బాగానే చేస్తున్నాడు అంటే మేము చేయడం చూసి వాడు చేస్తున్నాడు అనమాట. సో ఇంక పోన్లే అని చెప్పి బ్రష్ పేస్ట్ వేసేసి జస్ట్ కొంచెం వేస్తానండి ఎక్కువ కూడా అయిను. అది వేసేసి వాడికి ఇచ్చేస్తే ఆ బ్రష్ చూడండి ఎలా కొరుకుతున్నాడు. ఏంట్రా బాబు అలా కొరుకుతున్నావు, నేను చేయిస్తాను ఇవ్వమ్మా అంటే అస్సలకి పట్టుకొని కూడా పట్టుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా నేను చేయడం చూపిస్తే క్లారిటీగా అట్లా చేస్తాడు. సో ఇక్కడ చూడండి ఎలా చేస్తాడు ఒకసారి. అదే అనమాట గగన బ్రష్ చేయడం అంటే అదే అండి. కింద వాడి షర్ట్ మీద ఏదో వేసేసుకుంటూ ఉంటాడు. ఇంకా నాకు అదే నచ్చదు, ఎందుకంటే నీట్గా ఉండడం నాకు ఇష్టం కదా. బట్ పిల్లలందరూ ఇంకా అలానే ఉంటారు కదండి, వాళ్ళు సొంతంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళకి ఇష్టం అనమాట. లేకపోతే అస్సలకి మారం చేసేస్తూ ఉంటారు. గగన్ అయితే ఈ మధ్య మారం ఎక్కువైపోయింది. ఇంకా ఈయన గారికి ఇక్కడ మొత్తం కూడా వాష్ చేసేసి క్లీన్ చేసేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్అప్ అయిపోయానండి, చాలా లేట్ అయిపోయింది అని చెప్పాను కదా. సో అందుకు దోశపిండి ఉంది, బట్ ఇక్కడ హాయ్ చెప్తున్నాను చూడండి ఫస్ట్ నేను. సో దోశపిండి ఉందండి ఫ్రిడ్జ్లో, బట్ దోశలు ఏమి వేసుకుందాంలే నిన్నే కదా వేసుకుందని చెప్పి నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్పాను కదా. సో ఇంకా మా వాళ్ళు లెగిస్తే దోశలు వేసి పెట్టాలి వాళ్ళకని చెప్పి. ఇంకా నాకు కూడా దోశలు అంతగా తినాలనిపించలేదు. సో ఫ్రెష్గా ఏదన్నా నీట్గా చేసుకుందాం అని అనిపించింది. అందుకే ఈరోజు మీతో కూడా షేర్ చేస్తానండి టొమాటో ఓట్స్ మసాలా. సో చాలా బాగుంటుంది, అట్లానే అనొచ్చు మసాలా ఓట్స్ రెసిపీ అయినా అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు అనమాట. టమాటో ఓట్స్ మసాలా అని కూడా అంటారండి. సో ఆ ఓట్స్ మసాలా అనేది చూసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ, చాలా హెల్దీ అనమాట. కొంచెం తినగానే మనకి పొట్ట అనేది నిండిపోతుంది. సో నేను మొన్న వేసుకున్న టాప్ గురించి అడిగారు కదా, సో ముందు మనకి జాకెట్ లాగా వస్తుంది, ఐ మీన్ కోట్ లాగా వస్తుంది, బ్లూ అండ్ రెడ్ కలర్ది. అది తీసుకొని కూడా 2 ఇయర్స్ పైన అయిపోయిందండి. ఇప్పుడు కాదనమాట, నా పెళ్ళైన కొత్తల్లో గగన్ బొజ్జులో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో ఇంకా నాకు అదే, నేను ఇంకప్పటి నుంచి పెరగటం ఏమీ లేదు, లాభ అవటం అనేది ఏం లేదండి. సో నేను అప్పుడు ఇలానే ఉన్నాను, ఇప్పుడు ఇలానే ఉన్నాను. నాకు తెలిసి ఇప్పుడు నేను కొంచెం సన్నగా ఉన్నానని అనుకుంటున్నాను. పెళ్ళప్పుడైతే ఇంకా బాగా బొద్దుగా ఉండేదండి, చాలా చబ్బి చబ్బిగా ఉండేదాన్ని అనమాట. సో అది ఇంక ఇక్కడ మా వారికి వచ్చేసి ఏంటంటే క్యారెట్, ఒక పెద్ద క్యారెట్, చిన్న చిన్న క్యారెట్లు అయితే లేవు. సో పెద్ద క్యారెట్ తీసాను కదా ఆయనకి ఇచ్చేస్తాను. సగమే పడుతుందనమాట ఈ టొమాటో ఓట్స్ మసాలాలోకి, సగం క్యారెట్ అయితే పడుతుంది. ఎక్కువ వేసినా కానీ కొంచెం మొత్తం కూడా క్యారెట్ టేస్ట్ అనేది వచ్చేసింది. అలా కాకుండా ఈ రెసిపీలోకి ఏంటంటే టొమాటో కావాలి, నెక్స్ట్ ఇంకా మీరు బంగాళదుంప కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే. తర్వాత వచ్చేసి ఒక క్యారెట్ కావాలి, ఇంకా ఆనియన్స్ కావాలి, తర్వాత వచ్చేసి జీడిపప్పు కూడా ఉంటే మనకి బాగుంటుంది అనమాట. సో నిన్ననే తెప్పించానండి, మా ఇంట్లో ఎన్ని జీడిపప్పు తెచ్చినా కూడా అస్సలు ఉండవు అనమాట. అప్పుడప్పుడు వేయించుకొని తినేస్తూ ఉంటామండి మేమందరం కూడాను. సో అందుకే అస్సలు ఉండవు. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం పీసెస్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను రెసిపీ చేయడానికి. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసాను చూడండి. స్టవ్ మీద కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా మొత్తం రెసిపీ మొత్తానికి తయారు చేసుకునే విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి వచ్చేసి
జీడిపప్పు అనేది కొన్ని ఒక 10-15 జీడిపప్పులు అనేవి దీంట్లో వేసుకొని ముందుగా ఈ జీడిపప్పును మనం వేయించుకోవాల్సి ఉంటుంది. జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం రెసిపీ అనేది చేసుకోవాలి. జీడిపప్పును ఎప్పుడైనా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే ఏంటంటే అవి సరిగ్గా వేగవు అన్నమాట. పైన మనకి మాడిపోయినట్టు వచ్చేస్తే లోపల ఏంటంటే మెత్తగానే ఉండిపోతాయి. సో ఎప్పుడైనా కానీ జీడిపప్పును అలా వేయించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల కొంచెం టైం అనేది పడుతుంది. అది కాక వీడియోని కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదామంటే బాగా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే కొంచెం లైట్గా పెట్టాను. సో ఈ జీడిపప్పును వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి, ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి అదే ఆయిల్లోనే ఆనియన్స్, ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ ఉంటుంది కదా అది కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజులో ఉన్నదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కప్పు ఓట్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ. మీ ఇష్టం, ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఇంట్లో ఒక కప్పు అయితే సరిపోతాయి, నలుగురు ఉన్నారనుకోండి కప్పున్నర రెండు కప్పులు అయితే సరిపోతాయన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేవి మొత్తం మంచిగా వేయించేసుకోండి, ఆనియన్స్, పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టొమాటో ముక్కలు, తర్వాత వచ్చేసి క్యారెట్ ముక్కలు, అవి కూడా వేసుకొని వేయించేసుకోండి. దీంట్లోకి మీరు బటానీ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. సో ముందుగానే అవి నానబెట్టుకొని ఉంచుకోవాలి కాబట్టి ఇది నేను ఇన్స్టెంట్గా చేసేస్తున్నాను. సో మీరు బటానీ వేసుకోవాలనుకుంటే ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మంచిగా మనకి వేగిపోతాయన్నమాట తొందరగా ఈ పీసెస్ అన్నీ కూడా. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం మనకి బాగా మెత్తగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, అంతలోకి ఇక్కడ గగన్ చూడండి. గగన్కి ఒక జీడిపప్పు కావాలంట, వచ్చి నన్ను అడుగుతున్నాడు. ట్యాప్కి ఒకసారి వస్తాడనమాట, వచ్చి ఒక జీడిపప్పు తీసుకొని నోట్లో పెట్టుకొని ఈ విధంగా ఏదో షెఫ్, మీరందరూ అంటూ ఉంటారు కదా షెఫ్ అవుతాడు గగన్ పెద్దయ్యాక అని చెప్పి. సో నిజంగానే నాకు అదే అనిపిస్తూ ఉంటుందండి. ఇదిగో ఇదే పని అనమాట, ఇంకేం లేదు. గిన్నెలో బాండీలు తీసుకొని ఇదే పనిగా అటు ఇటు ఒక స్పూన్ కానీ గెరటి కానీ తీసుకొని తిప్పుతూ ఉంటాడనమాట. సో చూడండి, మీకు నేను చూపిస్తాను, చాలా ఫన్నీగా ఉందని చెప్పి తీసానండి ఈ వీడియో. చూడండి, ఇంకా అదే పని, ఇంకేం లేదు, ఇంకా అదే చేస్తూ ఉంటాడు. నిన్నటిదాకా బాగాలేదండి, ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి కొంచెం బెటరు, బాగానే ఉన్నాడు. బట్ చాలా తగ్గిపోయాడు కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? సో నాకు కూడా అలానే అనిపిస్తుందండి. గగను 2 డేస్ అయితే జ్వరం బాగా కాసింది. సో ఇంకా అక్కడ మావారు వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నారు, అది మాడిపోకుండా ఉండడానికి అటు ఇటు కొంచెం గెరటితో అటు ఇటు తిప్పుతున్నారనమాట. సో మా ఇంట్లో విధి విధానాలు అయితే ఇలానే ఉంటాయండి, మేమందరం ఇలానే ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా వేగిపోయాయి చూసారా, ఈ ముక్కలన్నీ కూడాను బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుందండి. నేను ఒక కప్పు ఓట్స్ వేస్తున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్లు పోస్తానండి. సో ఈ కప్పు నిండుగా అయితే పోయట్లేదు, జస్ట్ నార్మల్గా పోస్తున్నాను. ఇంకొంచెం 1/2 కప్పు ఎక్స్ట్రా వేస్తున్నాను. మొత్తం కరెక్ట్గా కొలిస్తే మాత్రం 2 కప్పులు వాటర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా వాటర్ అనేది మనకి బాగా హీట్ అవుతూ ఉంటాయి, అప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లోకి వచ్చేసి కొంచెం కారం, తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను యాడ్ చేస్తున్నాను సరిపడినంత కారం, సరిపడినంత గరం మసాలా యాడ్ చేసేసి ఈ వాటర్ అనేది బాగా మీరు మరిగించేసుకోవాలన్నమాట. బాగా మరిగించుకున్న తర్వాతే మనం ఓట్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది బాగా మరిగినప్పుడు ఓట్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము వచ్చేసి క్విక్కర్ ఓట్స్ యూజ్ చేస్తున్నామండి, చాలా మంచిది, ఎప్పటి నుంచో ఇవే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే గడ్డలు లేకుండా ఉడికిపోతుంది. సో ఇంతే, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఉడికించేసుకోండి. సో ఫైనల్గా ఇక్కడ చూడండి ఎలా ఉందో అసలుకి. సో మనకి దగ్గరగా ఉడికిపోయి ఉంటుందండి, ఉప్పు కారం మసాలా ఇది మొత్తం కూడా బాగా పట్టుంటుంది. కలర్ చూస్తున్నారు కదా ఎలా వచ్చేసిందో, చాలా మంచి కలర్ ఉంది. సో తప్పకుండా ఇలాగైతే ట్రై చేయడం చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇలా మనకి బాగా దగ్గరికి ఉడికిపోతూ ఉంటుంది కదా, ఇది కొంచెం మనకి దగ్గరగా ఉన్నప్పుడే దీంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసేసి ఇంకా మీరు గ్యాస్ అనేది కట్టేసుకోండి. సో మీ ఇంట్లో కనుక కొత్తిమీర ఉందనుకోండి, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే మంచిది. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అవైలబిలిటీ లేదు, నిన్నటితోనే అయిపోయింది అనమాట. సో మళ్ళీ తెప్పించుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి సర్వ్ చేసేసుకోండి. ఇంక ఇంతే అండి, చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ రెసిపీ అండి. ఎవరు ఇలాంటి రెసిపీస్ రాని వాళ్ళైనా కూడా ట్రై చేయొచ్చు. సో మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇలాంటి రెసిపీ అనేది తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది కొంచెం తినగానే పొట్ట నిండిపోయింది అనమాట, దీంట్లో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అది కాక వచ్చేసి మనం దీంట్లో జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసాం కదా, బాగుంటుంది అనమాట. సో చూడండి
ఎంత బాగుందో, మనం ఇట్లా కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉన్నప్పుడే తీసుకుంటే బాగుంటుంది. మరి గట్టిగా అయిపోయాక ఏంటంటే బాగుంటుంది అన్నమాట ఓట్స్ తినడానికి. సో అందుకు ఇలా తినడానికి ట్రై చేయండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది కట్టేసుకుంటే మనకి ఈజీగా తినేయచ్చు అనమాట, తర్వాత మళ్ళీ గట్టి పడుతుంది. సో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరం కూడా తినేసామండి, గగనికి కూడా నెయ్యి వేసి పెట్టేశాను అనమాట. నెయ్యి వేస్తే చక్కగా హ్యాపీగా తినేస్తాడు. అది కాక వచ్చేసి ఓట్స్ కాదండి, రెండు ముద్దలు తిన్నా కానీ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా పడతాయి అనమాట పిల్లలకి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఇది తినమని చెప్తారు ప్రతి ఒక్కరు కూడాను. మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు అండి దీన్ని, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో మేమైతే ఇట్లా చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఆ తర్వాత తిన్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాను. సో వారానికి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటానండి. చాలామంది చెప్తున్నారు కదా పైన కవర్ తీసుకోండి అని చెప్పి. సో ఆ కవర్ తీసుకోవాలంటే అస్సలు కుదరట్లేదు, బయటికి కూడా వెళ్ళట్లేదు కదండి అసలు. ఇంక అందుకే బయటికి వెళ్ళినా కానీ అక్కడ మాకు దొరకట్లేదు పెద్దగా. మాకైతే ఇక్కడ ఎండ ఏమి అంతగా రాదండి. ఇది వచ్చేసి ఏంటంటే వంటగదిలో మీకు ఒక డోర్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ డోర్ లోపలికి వచ్చేసి ఇది ఒక బాల్కనీ లాగా ఉంటుంది, అంటే వాష్ ఏరియా అనమాట. ఇక్కడ అసలు ఎండ ఏమి రాదు. సో అయినా ఈసారి జగదాంబ వెళ్ళినప్పుడు కంపల్సరీగా కవర్ అనేది తీసుకొస్తాను. ఇక్కడ వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకుంటున్నానండి, ఏం లేదు. నిన్న వచ్చేసి ఏంటంటే హడావుడిగా వెళ్ళిపోయాం అనమాట, అట్లానే బ్యాగ్లో ఏం వేసానో కూడా చూసుకోలేదు, అసలు ఏ వేసుకొని వెళ్ళిపోయాను. ఏం లేదు, నిన్న వచ్చేసి మేము మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, వాళ్ళ పాపది బర్త్డే అనమాట. ముందు ఏంటంటే ఏం వెళ్తాంలే, గగన్కి అంతగా బాగాలేదు కదా, బయట పరిస్థితులు కూడా అంత బాగాలేదు కదా, ఏం వెళ్తావులే అని అనుకున్నాము. సో బట్ ఇంకా వాళ్ళు రమ్మని గొడవ చేస్తారండి, సో అందుకు ఇంకా హడావుడిగా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే మళ్ళీ వీడియో తీయడానికి కూడా అవ్వదు. సో ఇంకందుకే హడావుడిగా ఫోన్లు కూడా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాను నేను. నేను ఫోన్లు మాత్రం తీసుకెళ్లేది ఎక్కడెక్కడ అంటే నేను వీడియో తీసుకుంటాను నీట్గా, నేను ఒక వీడియో అనేది షూట్ చేసుకుంటా అన్నప్పుడైతే ఫోన్లు తీసుకొని వెళ్తాను. బట్ ఇంకా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అసలుకి ఫోన్లే తీసుకొని వెళ్ళదండి, ఎందుకు మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకులే అని చెప్పి అట్లా ఫోన్లు కూడా పట్టుకొని వెళ్ళాలన్నమాట. సో అక్కడ హ్యాండ్ బ్యాగ్లోని చెక్ చేసుకుంటున్నాను, నిన్న అసలు ఏం పెట్టాను, ఏంటి ఏమున్నాయి ఏం పోయాయి అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. సో నిన్న సాయంత్రం వెళ్ళామండి, మీకు ఒక రెసిపీ చేసి చూపించాను కదా. సో ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చాలా రమ్మని అడిగారు, ఇంకందుకే అట్లా ఇంక సడన్గా వెళ్ళిపోయాము. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారు, మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాము, బర్త్డే చేయకూడదు అనుకున్నాం, జస్ట్ సింపుల్గా దగ్గర ఉన్న రిలేటివ్స్ అందరినీ పిలిపించుకొని బర్త్డే జస్ట్ అట్లా సింపుల్గా చేశారనమాట అప్పటికప్పుడు అనుకొని. సో అందుకే అప్పుడు అంత సడన్గా వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి గగన్ చూడండి, బట్టలన్నీ తడుపుకొని వచ్చేసాడు, చాలా భయం. ఇందాక నేను అక్కడ వాష్ ఏరియా దగ్గర ఉన్నప్పుడు వచ్చి వాటర్ పట్టుకొని మొత్తం పోసేసుకున్నాడండి, బట్టలు ఇప్పుతాను రారా అంటే ఇంకా అసలు రానంటే రానన్నాడు. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బట్టలు కొన్ని ఉన్నాయండి, మడత పెట్టేసుకున్నాను, నిన్ననే వేసాను అనమాట గగన్కి కొన్ని ఇన్నర్ వేర్ అదేమీ లేవని చెప్పి. సో నిన్ననే హఠాత్తుగా వేసేసాను, అందుకే నిన్న పని మొత్తం కూడా హడావుడి హడావుడిగా అయిపోయింది అనమాట. సో ఇంక ఇట్లా చేసుకునేసరికి ఇంత పని అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా వాడిని నేను అరుస్తున్నాను అనమాట, ఏంటి గగన్ ఈ రకంగా బట్టలు ఇవన్నీ తడుపుకున్నావు, సో నేను ఇది ఇప్పేస్తాను రామ్మా అని షర్ట్ టీషర్ట్ ఇప్పుదామని చెప్పి రామ్మని పిలుస్తుంటే అస్సలు ఉంటాడేమో చూడండి, పారిపోతున్నాడు, నేను ఉండను ఉండను అని చెప్పి పారిపోతున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు చూడండి అక్కడ, ఈడు ఏడిస్తే అస్సలు నేను చూడలేనండి, ఇంకెందుకులే అని చెప్పి వదిలేశాను అనమాట. సో నిన్నైతే చాలా పని ఉండిపోయిందండి, నిన్న అంతా హడావుడిగా వెళ్ళిపోవడం వల్ల చాలా పని అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో అందుకంటే ఇప్పుడు వరకు ఏంటంటే కొంచెం మొన్న మధ్య వచ్చారండి, ఒక 1 వీక్ బ్యాకే వచ్చారనమాట. సో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు, ఇక్కడే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు, సో వైజాగ్లోనే అనమాట. వాళ్ళ హస్బెండ్కి జాబ్ వచ్చేసి హైదరాబాద్లో. సో ఇంక అట్లా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంక అందుకే చక్కగా చూసేసి అందరం కలిసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళేసి వచ్చాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.